हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मन तेलुगु राष्ट्रंलो उन्नटुवंटि टेंपल्स लो पनि चेयडानिकि 10th क्लास क्वालिफिकेशन तो बोत् मेल अंड फीमेल कैंडिडेट्स अप्लाई चेसुकुने विधंगा ओक अद्भुतमैनटुवंटि नोटिफिकेशन अयिते विडुदल कावडं जरिगिंदि। मी ओक सर्टिफिकेट्स अन्नी कूडा चूसी डाक्युमेंट वेरिफिकेशन चेसि ओक जॉब्स अनि इव्वडं अयिते जरुगुतुंदि। एटुवंटि एग्जाम लेदु, एटुवंटि अप्लिकेशन फीजु कूडा लेदु। 18 टू 35 एज लिमिट अयिते इच्चारु काबट्टि नोटिफिकेशन संबंधिंचि कंप्लीट डीटेल्स तो पाटु अप्लिकेशन प्रासेस कूडा ई वीडियोलोने एक्सप्लेन चेस्तानु काबट्टि सो स्किप चेयकुंडा एंड वरकु चूसी వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి। ఇటువంటి వీడియోస్కి తప్పనిసరిగా లైక్ చేయాలి ఫ్రెండ్స్, లైక్ చేస్తేనే బూస్ట్ అప్ అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి। सो फ्रेंड्स, नोटिफिकेशन चूसुकुन्नट्लयिते मन तेलुगु రాష్ట్రాల్లో చాలా వరకు హిందూ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటాయి। మీ అందరికీ కూడా తెలిసిన విషయమే। అటువంటి హిందూ టెంపుల్స్లో మనకి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి। అది కూడా మనకి జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్। ఇక్కడ చూడొచ్చు మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు। మీకు అదర్ క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు, మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి। ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు। దీనికి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి సెపరేట్ సెపరేట్గా వేకెన్సీస్ కూడా కేటాయించారు కాబట్టి సో ఏపీ తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు। బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది। ఓకే, सो गाइस ముందుగా మనకి వేకెన్సీస్ డీటెయల్స్ చూసుకున్నట్లయితే మనకి వైజాగ్ సంబంధించి 14 వేకెన్సీస్ అయితే కేటాయించారు। మేల్ క్యాండిడేట్స్ కేమో 8, ఫీమేల్ క్యాండిడేట్స్ కేమో 6। సీతంపేటకి సంబంధించి టోటల్ మనకి 7 వేకెన్సీస్ ఉంటాయి, మేల్ క్యాండిడేట్స్ కి 5, ఫీమేల్ క్యాండిడేట్స్ కి 2। రంపచోడవరంకి సంబంధించి 7 వేకెన్సీస్ అనేవి కేటాయించారు, దీంట్లో 5 వేకెన్సీస్ అనేవి మేల్ క్యాండిడేట్స్ కి, 2 వేకెన్సీస్ అనేవి ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే కేటాయించారు। నెక్స్ట్ మనకి ఉపమాకా సంబంధించి 6 వేకెన్సీస్ అనేవి కేటాయించారు, అయితే మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే 6 వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది। టోటల్గా మనకి 34 వేకెన్సీస్ అనేవి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు। సో కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి। దీనికి సంబంధించి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మినిమం 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు। సో దీనికి సంబంధించి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే ముందుగా మనకి మేల్ క్యాండిడేట్ సంబంధించిన హైట్ చూసుకుంటే 167.6 సెంటీమీటర్స్ మీరు మినిమం హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది। చెస్ట్ చూసుకున్నట్లయితే మనకి 85 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది। సో మీరు గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు। ఇక మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన హైట్ అనేది 150 సెంటీమీటర్స్ మినిమం అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు। వెయిట్ వచ్చేసి మినిమం 40 కేజీస్ అయితే ఉండాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు। మీకు శాలరీ చూసుకున్నట్లయితే 14,239 రూపీస్ మీకు పర్ మంత్ శాలరీ పేఅవుట్ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు। सो गाइस मनकी एज विषयानिकि वच्चिनट्लयिते मनकी 18 टू 30 अनि चेप्पेसि मेंशन चेसुकुन्नाम कदा, 18 टू 30 तो पाटु एससी एसटी मरियु बीसी कैंडिडेट्स एवरैते उन्नारो वाळ्ळंदरिकी कूडा 5 इयर्स पाटु मीकु एज रिलाक्सेशन उंदि काबट्टि सो 18 टू 35 वरकु मीरैते अप्लाई चेसुकोवच्चु। ओन्ली मनकी अनरिजर्व्ड कैंडिडेट्स उंटारु कदा वाळ्ळु मात्रमे 30 इयर्स वरकु अवकाशं अयिते इव्वडं जरिगिंदि काबट्टि इदि ओक मंचि अवकाशं अनि चेप्पुकोवालि। సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక డౌట్ అయితే రావచ్చండి, ఇక్కడ మనకి ఓన్లీ వైజాగ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చా, సీతంపేట వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, అలాగే ఏమీ లేదండి, ఎవరన్నా రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు, అదైతే గమనించాలి। ఇప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పింది అయితే ఫాలో అవ్వండి। ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, డైరెక్ట్గా మనం ఏంటంటే వాళ్ళు చెప్తున్నటువంటి వెన్యూకి అయితే మన యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకు వెళ్లాల్సి ఉంటుంది। ఏమేమి పట్టుకు వెళ్ళాలి ఏంటి కూడా మీకైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇక్కడ మనకి డేట్ ఆఫ్ సెలక్షన్ డేట్ అయితే ఇచ్చారు చూడండి, మనకి జూలై 13, 2022 రోజున ఇక్కడ మనకి సెలక్షన్ వెన్యూ అయితే ఇవ్వడం జరిగింది, ఏఆర్ గ్రౌండ్స్ కైలాసగిరి వైజాగ్. ఓకే, అక్కడికైతే మీరు డైరెక్ట్గా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకు వెళ్లాల్సి ఉంటుంది। సో మీరు ఏమేమి పట్టుకెళ్ళాలంటే కనుక ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఇచ్చాను కదా, ఈ నోటిఫికేషన్తో సహా మీకు అప్లికేషన్ ఉంటుంది। ఓకేనా, ఓన్లీ అప్లికేషన్ కాదు మొత్తం నోటిఫికేషన్తో సహా ఈ అప్లికేషన్ మొత్తం కూడా మీరైతే ప్రింట్అవుట్ తీసుకొని మొత్తం నీట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట। సో దీంతో పాటు మనం ఏమేమి పట్టుకెళ్ళాలి అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు బ్రింగ్ ఇన్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫికేషన్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, ఏజ్, ఆధార్ కాపీ, ఐడెంటిటీ ప్రూఫ్గా మనకి ఆధార్ కాపీ అయితే పట్టుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట। ఇవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే పట్టుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ చూడండి। సో ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 1 సెట్ ఆఫ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ ద సర్టిఫికేట్స్ డ్యూలీ అటెస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పేసి చెప్తున్నారు। సో ఈ యొక్క ఒరిజినల్ కాపీస్తో పాటు వీటికి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ఆ జిరాక్స్ కాపీస్ సెట్ అనేది ఒకటి పట్టుకు వెళ్లాల్సి ఉంటుంది, దాని మీద మీరు గెజిటెడ్ ఆఫీసర్ అంటే గ్రీన్ పెన్తో సైన్ చేసేటువంటి ఏదో ఒక ఆఫీసర్తో మీరైతే సైన్ చేయాల్సి ఉంటుంది, హెచ్ఎం సైన్ చేసినా కూడా ప్రాబ్లం అయితే లేదు।
ఓకేనా? ఏదైనా స్కూల్కి వెళ్ళి హెచ్ఎంతో గ్రీన్ పెన్తో సైన్ చేయించుకోండి, లేకపోతే ఏదో ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి గ్రీన్ పెన్తో సైన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అవన్నీ కూడా మీరైతే పట్టుకు వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారనమాట. ఓకే, దీంతోపాటు ఇక్కడ చూడండి మనకి థర్డ్ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డాక్యుమెంట్స్తో పాటు మీరు ఈ యొక్క నోటిఫికేషన్ కూడా పట్టుకు వెళ్ళాలి. ఓకే, విత్ నోటిఫికేషన్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి నోటిఫికేషన్తో సహా ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే పట్టుకెళ్ళాలి. ఓన్లీ అప్లికేషన్ ఫామ్ పెట్టుకెళ్తే రిజెక్ట్ చేస్తారు, నోటిఫికేషన్తో సహా ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ మాత్రమే మీరైతే పట్టుకు వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఏజ్ ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తాం, 35 వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, సో వీళ్ళు ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్గా వీళ్ళైతే ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆ ఈవెంట్ అనేది ఓన్లీ క్వాలిఫయింగ్ పర్పస్గా మాత్రమే మేమైతే కన్సిడర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. చూడండి, ఫర్ సెలక్షన్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ద సెలక్షన్ కమిటీ షాల్ కండక్ట్ ద ఈవెంట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్వాలిఫయింగ్ పర్పస్ ఓన్లీ అని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అక్కడకు వెళ్ళినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈవెంట్స్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఈవెంట్ సంబంధించి మనకి ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మెన్షన్ చేయలేదు. మేబీ వాళ్ళు రన్నింగ్ కావచ్చు, ఏదో ఒకటి పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దాంట్లో క్వాలిఫయింగ్ పర్పస్ మాత్రమే అంటున్నారు కాబట్టి క్వాలిఫై అయితే సరిపోతుంది. అయితే మనకి మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే మీ యొక్క అకాడమిక్ స్టాండర్డ్ లో అంటే మీ యొక్క 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని వీళ్ళైతే మెరిట్ లిస్ట్ అనేది కేటాయిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ 8th పాయింట్లో మెన్షన్ చేస్తారు. చూడండి, 10%కి మీకు 1 మార్క్ అయితే యాడ్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10th క్లాస్లో 60% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీకు 6 మార్క్స్ అనేవి కేటాయించడం అయితే జరుగుతుందని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. 70% వస్తే 7 మార్క్స్, 80% వస్తే 8 మార్క్స్, ఆ విధంగా మీకు అయితే కేటాయిస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో మీకు ఎన్ని హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటాయి కనుక రిలవెంట్ సబ్జెక్ట్లో అప్పుడు మీకు 1 మార్క్ అనేది అడిషనల్గా యాడ్ చేస్తామని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారనమాట. ఇక మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీకు శాలరీలో కటింగ్స్ అయితే ఉంటాయి, ఈపీఎఫ్ అని చెప్పి, ఎస్ఐ అని చెప్పి, పీటీ అని చెప్పి, ఐటీ అని చెప్పేసి, ఈ విధంగా కొన్ని కొన్ని డిడక్షన్స్ అయితే ఉంటాయని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓన్లీ హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారనమాట. ఓకే, గమనించాలి. ఓకే, ఓన్లీ హిందూ క్యాండిడేట్స్, బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్ షాల్ బి ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ టు ఎనీ అదర్ లొకేషన్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అండ్ నెసెసిటీ అని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారనమాట. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి టీటీడీ ఆధారంలో నడుస్తున్నటువంటి టెంపుల్స్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇవన్నీ కూడా మనకి ప్రైవేట్ జాబ్స్ అండి, గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదు, అవుట్సోర్సింగ్ కింద వీళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక మీరు గమనించాలన్నమాట. సో ఇంటర్వ్యూ డేట్ అయితే చూసుకొని మనకి 13th జూలై 2022, కాబట్టి చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా దీనికి సంబంధించినటువంటి ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నీట్గా జిరాక్స్ తీసుకొని మొత్తం కూడా ఫిల్ చేసి, సో వీటితో పాటు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పట్టుకు వెళ్లాల్సి ఉంటుంది, గమనించాలి. అడ్రస్ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి, సో దాట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇటువంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.